ఈ అనుభవించి వైరాగ్యం చాలండి, మొత్తం మాన ఎక్కడ లేదు. వైరాగ్యం అంత సులభం, అంత సుఖం కూడా. వైరాగ్యం ఉన్నవాడే జీవితంలో ఆనందంగా ఉంటాడు. వైరాగ్యమేవ అభయం అంటాడు భర్తృహరి. జీవితంలో అన్ని భయాలే, వైరాగ్యం ఒకటే అభయం అన్నాడు. నాకు అక్కర్లేదు అనుకుంటే వాడి చుట్టూ ప్రపంచం అంతా తిరుగుతుంది, వాడి చుట్టూ ప్రపంచం అంతా తిరుగుతుంది. నాకు కావాలి అని అన్నాడో నా భ్రష్టు బట్టి వాడు తిరగాల్సిందే అందరి చుట్టూ. నాకు కావాలి కోరిక అంత దుర్మార్గమైంది. నాకు అక్కర్లేదంటే మన చుట్టూ తిరుగుతారు అందరూ. మనకు అందులో ఏది కావాలో ఎంచుకుంటాం, గొడవ లేదు. నాకే కావాలి అంటే మనమే అందరి కాడు పడగాలి. ఇక్కడ ఎందుకు వచ్చిన కర్మ? అక్కర్లేదు అనిపించిన మహాసామ్రాజ్య పదవి ఏదైనా ఉందా? అన్నీ కావాలని గోక్కుంటున్నాం, పీక్కుంటున్నాం. ఇక్కడ అందుకే రోగాలు వచ్చి వస్తున్నాం రోజు. మనసు నిండా కోరికలే, పిచ్చి కోరికలు ఎన్ని ఉన్నా సరిపోవు ఇక్కడ. అందుకే వైరాగ్యేణ అన్నాడు కృష్ణుడు. మీకు నిజంగా మనస్సు నిగ్రహం రావాలంటే వైరాగ్యం వదిలేయి. సగం వస్తువులు వదిలేయి, సగం బట్టలు వదిలేయి, సగం మాటలు వదిలేయి, సగం డబ్బులు వదిలేయి, మొత్తం తీసేయి.